చెప్పారు కదా వారు ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్నానన్నారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు మీ విషయాలన్నీ వివరించి చెప్తామన్నారు. మరి మాతో భాగస్వాములుగా ఉన్నట్టే లెక్క కదా, మాత్రం మిత్రపక్షమే కదా వారు. మరి ఏమన్నారు, నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులకి విషయాలన్నీ ఒప్పిస్తానలేదు, విషయాలన్నీ కూడా వివరించి చెప్తాను అని అన్నారు. వారు వివరించి చెప్పిన తర్వాత మేము కూడా పార్టీకి సంబంధించి మాతో కూడా కేంద్ర నాయకత్వం సంప్రదిస్తుంది, ఆ తర్వాత నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంది. మొట్టమొదటి కామెంట్ ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ. ఏదైతే వారిని అరెస్ట్ చేశారో దాన్ని ఖండిస్తున్నాం అని చెప్పి, ప్రొసీజర్ ఏదైతే ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారో మేము ఖండిస్తున్నామని చెప్పి అసలు అందరికంటే ముందు భారతీయ జనతా పార్టీనే స్పందించింది. సిఐడి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి? స్టేట్ ఆధ్వర్యం. ఎవరండి కేసు వేసింది? సిఐడి వారు వేశారు. మరి భారతీయ జనతా పార్టీకి దీంతో సంబంధం ఏంటండి? రాష్ట్ర నాయకత్వం కామెంట్ చేసింది. మీరు చూసినట్లయితే మా కార్యకర్తలందరూ కూడా అదే రకమైనటువంటి కామెంట్ చేశారు. మేము దీన్ని ఖండిస్తున్నామని ప్రతి కార్యకర్త కూడా చెప్పడం జరిగింది. మా స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా అదే ధోరణిలో మాట్లాడారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుండి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇదే మాట అన్నారు. మరి భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు అని మీరు అనడంలో న్యాయం ఏముందండి?